వరుణ్ తేజ్ కథానాయకుడుగా, పూజా హిగ్దే కథానాయికగా 14 Reels బ్యానర్పై హరిశంకర్ దర్శకత్వం వహించిన చిత్రం వాల్మీకి. ఇప్పటికే ప్రచార చిత్రాలతో పాటు ఆడియో సాంగ్స్ని మార్కెట్లోకి దించేశారు. ఈ చిత్రంలోని పాటలు యువతని ఉర్రూతలోగిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో శోభన్ బాబు, శ్రీదేవి జంటగా కలిసి నటించిన చిత్రంలోని ఎల్లు వచ్చే గోదారమ్మ ఆ సాంగ్ ఈ సినిమాకే హైలైట్. మంచి హైప్ను కూడా క్రియేట్ చేసింది. కథలోకి వెళ్తే, ఒక సాధారణ కుర్రాడు సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఫైనల్గా ఒక అవకాశం వస్తే, మంచి కథతో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి మనోడిని గెంటేస్తారు. దాంతో జీవితం మీద విరక్తి చెంది ఏం చెయ్యాలో తెలియక ఇబ్బంది పడుతున్న సమయంలో అతనికి ఒక రియలిస్టిక్ సినిమా తీయాలనే ఆలోచన వస్తుంది. అది కూడా ఒక రియల్ స్టోరీ, ఒక రియల్ రౌడీ కథతో సినిమాని ప్లాన్ చేస్తాడు. అతను ఎంచుకున్న రౌడీ ఎవరు, అతను ఆ సినిమా చేశాడా లేదా, అదేవిధంగా ఆ కథతో ఎలా ముందుకు వెళ్ళాడు అనేదే కథ. ఇక వరుణ్ విషయానికి వస్తే, ఇందులో ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో సరిగ్గా ఇమిడిపోయారు గద్దలకొండ గణేష్. అతని నటన, ఆహార్యం, సంభాషణలు, పలికిన డైలాగులు ప్రేక్షకుల చేత ఈలలు వేయించాయి. ముఖ్యంగా ప్రేక్షకులంతా గద్దలకొండ గణేష్కి వరుణ్ణి తప్ప ఇంకెవరిని ఊహించుకోలేని విధంగా మెస్మరైజ్ చేశారు వరుణ్. అదేవిధంగా సినిమాలో మనం ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలి, అతనే బ్రహ్మాజీ. ఆల్మోస్ట్ రేసు గుర్రంలో బ్రహ్మానందంలా ఈ సినిమాలో బ్రహ్మాజీకి అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ పడింది. దాన్ని సరిగ్గా చేసి థియేటర్లో ప్రేక్షకులను మెప్పించారు బ్రహ్మాజీ. ఇంతకీ పూజ ఎవరు, ఆమె వచ్చే సందర్భం ఏంటి అనేది థియేటర్లోనే చూడాలి. వరుణ్ పూజాలపై వచ్చే ప్రతి సన్నివేశానికి ప్రేక్షకులు ఈలలేస్తారు. అదేవిధంగా ప్రీ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ని మనసుకు హత్తుకునేలా ప్రతి ప్రేక్షకుడిని కండతడి పెట్టించే విధంగా ఉన్నాయి. పూజ వరుణ్లపై చిత్రీకరించిన రిమిక్స్ సాంగ్ ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, మిక్కీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ అద్భుతంగా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా అందంగా ఉంది. ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. డైరెక్టర్ హరిశంకర్ ఈ చిత్రాన్ని చాలా నీట్గా తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో అన్నీ ఈ చిత్రంతో ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని మొత్తం గద్దలకొండ గణేష్, వరుణ్ ఒక్కడే తన భుజ స్కందాలపై నడిపించారు. అదేవిధంగా ఇందులో బ్రహ్మానందం గారు, ఇతరత్ర నటీనటులు ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రంపై జయమీడియా ఇచ్చే రేటింగ్ 3/5.